కాళ్ళకు మరి ఎన్నికల సిబ్బంది సారీ ఆ ఎన్నికలకు ఎస్ఐలకు మరియు ఇతర పోలీస్ సిబ్బంది అందరికీ కూడా రూరల్ పోలీస్ వారి యొక్క నమస్కారములు. మీరందరూ అన్ని ఎలక్షన్స్ వరుసగా వస్తున్నాయి, అన్ని ఎలక్షన్స్ చేసినారు కాబట్టి మీకు సపరేట్గా మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి మీరందరూ కూడా మనం చేసినప్పటికి కూడా ఈ మధ్య మళ్ళీ ప్రతి ఎలక్షన్లలో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి, అవి జరగకుండా అందరూ డ్యూటీ మంచిగా చేసి మనకు ఎలక్షన్లలో ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా మీరందరూ కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు టౌన్ సీఈ గారిని మాట్లాడవలసింది. గత 4 ఎలక్షన్లు అంటే ఎమ్మెల్యే, ఎంపీ, గ్రామ పంచాయతీ, ఇది ఈ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లే 2 దఫాలుగా అయిపోయినాయి, ఇది 3వది. సో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడ కూడా ఏ మాత్రం ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా కూడా ఇప్పటి వరకు ఎలక్షన్లు సాఫీగా జరిగినాయి మీ యొక్క సహకారము ప్రోద్బలంతో. సో ఈ చిట్ట చివరి ఎలక్షన్, చిట్ట చివరి దశ ఎలక్షన్కు దీనికి బ్రీఫింగ్ కొరకు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జగిత్యాల సబ్ డివిజన్ డిఎస్పి గారికి, శ్రీ వెంకటరమణ గారికి నేను వెల్కమ్ చెప్తూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఇప్పుడే బండి దిగుతానే చెప్తా ఉన్నాడు. మనం ఇంత ఇన్నిసార్లు మనం బ్రీఫింగ్ చేస్తూ ఉన్నాము కానీ ఒక చిన్న చిన్న సంఘటన జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 150 మంది మనకు ఇప్పుడు ఫోర్స్ ఉన్నారు, 150 మందిలో ఒక్కరో ఇద్దరు వేసారు అనుకో మన అందరికీ వస్తుంది అది. ఇప్పుడు మీ రూరల్ సీఏ గారు చెప్పినట్టు మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఒక అనుభవంగా గుర్తెరిగి మనము ఇంకా ఫ్యూచర్లో రాబోయే ఎలక్షన్ చేస్తే బాగుంటుంది, కానీ లేకపోతే నాకు అన్నీ తెలిసినాయి అన్నట్టు తాబేలు కుందేలు ఆట అవుతుంది, లాస్ట్కు మనకు ఇబ్బందులా చేసినట్టు అవుతుంది. అందుకే దయచేసి ఉన్న డ్యూటీని, ఇప్పుడు నిన్న ఒక బ్యాలెట్ పేపర్ ఎవరో దాంట్లోకి పోయి ఆ ఫోటో తీసుకొని వచ్చిండ్రు, ఆ బ్యాలెట్ పేపర్ తీసుకురావడానికి ఆ పోయి ఫోటో కొట్టిండు అని అంటే అతని దగ్గర కెమెరా ఉంటేనే కదా, కెమెరా అని అంటే ఫోన్ ఉంటేనే వచ్చింది. మరి ఫోను మనం లోపలికి అలో చేయొద్దని చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఫోను కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా కానీ ఫోటో కెమెరా కానీ తర్వాత సెల్ ఫోన్ కానీ మ్యాచ్ బ్యాక్సెస్ కానీ కలర్ పెన్ను కానీ లేకపోతే ఇంకా ఇంక్ పెన్ను కానీ గుట్కా కానీ సిగరెట్ కానీ ఎవ్వి కూడా లోపలికి అలో చేయొద్దు అనేది చెప్తా ఉన్నాము. ఫస్ట్ ఇప్పుడు అన్నిటికన్నా మించింది ఇప్పుడు మనకు చాలా ఇబ్బంది చేసే వస్తువు ఏదేనంటే అది ఒకే ఒకటి సెల్ ఫోన్ అది. ఎందుకనంటే చాలామంది ఉన్నారు నేను ఏ దేనికి ఒకటేసినా అంటే వాడి యొక్క వ్యక్తిగత ప్రాపగండ కొరకు, వాడి యొక్క వ్యక్తిగతమైన ఏది వైరల్ చేసుకోవడానికి కొరకు అది ఒకటి ఆయుధంగా వాడుకుంటూ ఉన్నారు, అది కేవలం సెల్ ఫోను. దయచేసి ఎక్కడైతే స్టాటిక్ ఫోర్స్ ఉంటుందో వాళ్ళు సెల్ ఫోన్లు మాత్రం ఖచ్చితంగా చూడండి, సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో అలో చేయకండి, చేస్తే అది వైరల్ అయిపోతుంది. అది చిన్నది కూడా ఇక్కడ తీసిన ఏది మారుమూల బీర్పూర్లో లేకపోతే ఇంకెక్కడ బీర్పూర్ అనుకోండి, సారంగపూర్ అనుకోండి, రూరల్లో ఇంకా ఏ ప్లేస్లో కానీ చిన్న పోలింగ్ బూత్ నుంచి ఫోటో తీసినా కానీ అది ప్రపంచం అంతా వైరల్ అవుతూ ఉంది. సో అట్లాంటి పరిస్థితి మనకు తావివ్వకుండా సెల్ ఫోన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో చేయకండి. సెల్ ఫోన్తో పాటు ఈ మిగతా వస్తువులు కూడా ఏదైతే ఇంకు పెన్ను ఉందో తర్వాత కెమెరాస్ ఇవన్నీ కూడా ఎవ్విటి కూడా అలో చేయకుండా మీ డ్యూటీ మీరు చేసినట్టయితే ఈ చిట్ట చివరి ఎలక్షన్ కూడా మనము పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతుంది. సో అందుకు దయచేసి మీరందరూ కష్టపడి ఈ ఒక్క
ఎలక్షన్ బందోబస్తు సరిగ్గా చేస్తే మనకు ఈ జిల్లాకు ఒక మంచి పేరు వస్తుంది. అది చేస్తారని, మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రూరల్ సీఏ గారికి మరియు మన చీఫ్ గెస్ట్ గౌరవనీయులు డిఎస్పి వెంకటరమణ గారికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. నమస్కారం తెలియజేస్తున్నా. వెల్కమ్ టు స్టాఫ్ ఎస్ఐస్ ఏఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అండ్ హోంగార్డ్స్. ప్రకాష్ చెప్పినట్టుగా ఇందాక తను తన స్పీచ్లో చెప్పాడు, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మూడు విడతలుగా చేశాం. ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఇది రెండు విడతలు అనంతరం మూడో విడత. ఎన్ని బందోబస్తులు చేసినా కూడా మనలో కొంత నెగ్లియన్స్ ఏర్పడుతున్నది. లాస్ట్ ఎలక్షన్స్లో, రెండు ఎలక్షన్స్లో చూసాం, ఎంత చెప్పినా కూడా ఈ 200 లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, 200 లైన్ మిస్ కాకండి. ప్రతి ఒక్కరు స్టాటిక్ బందోబస్తులో ఉన్నవాళ్ళు, మొబైల్ రూట్ మొబైల్లో ఉన్నవాళ్ళు కూడా మీ ఇద్దరి బాధ్యత అది. ఖచ్చితంగా 100 లైన్ ఎట్లా చేస్తున్నారు, 200 లైన్ మర్చిపోకండి, 200 లైన్ కంపల్సరీ వెయ్యండి. 200 లైన్ దాటిన తర్వాతనే పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చిన్న టెంట్, ఎండాకాలం కాబట్టి చిన్న టెంట్, ఒక రెండు కుర్చీలు, ఒక టేబుల్ అలో చేస్తాం. ఆఫ్టర్ 200 లైన్, ఏ లైన్ తర్వాత 200 లైన్ వేపిస్తారా? మర్చిపోరుగా ఎవరు. మరి ఒకటి చోట్ల నేను తిరిగిన ప్లేసుల్లో మెట్పల్లి కోరుట ఏరియాలో కనిపించింది నాకు, మన దగ్గర కూడా ఫస్ట్ ఫేజ్లో కనిపించింది, బుగ్గారం ఏరియాలో మళ్ళీ చెప్పి వేయించడం జరిగింది. కాబట్టి ఈసారి మీకు మరీ విజ్ఞప్తి ఏంటంటే 200 లైన్ మిస్ కాకండి, మేము చెప్పిన పాయింట్స్ అవి కూడా మిస్ కాకండి. లాస్ట్ టైం మళ్ళీ ఒక కేసు పెట్టాం, ఫస్ట్ విడత ఎలక్షన్స్లో సెల్ఫీ ఓటు వేస్తూ సెల్ఫీ దిగాడు, ఆ కేసు చేయడం జరిగింది. ఒకవేళ ఈసారి ఎవరైతే స్టాటిక్ బందోబస్తులో ఉంటారో వాళ్ళ దగ్గర ఇలాంటివి జరిగినట్టయితే ఆ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైనా పర్లేదు, వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబడుతుంది. ఇది ముందే చెప్తున్నాం, తర్వాత ఎవరు కూడా బాధపడదు. అందుకే జాగ్రత్త తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే అలో చేయాలో అవి మాత్రమే అలో చేయండి. లోపలికి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ కానీ, ఇంకు బాటిల్ కానీ, ఏదైనా రసాయనాలు కానీ, వాటర్ బాటిల్ కానీ, టీ తాగుతా లోపల టీ తాగడం కూడా నో, బయటనే. వాళ్ళు ఎవరైనా తాగదలుచుకుంటే బయట తాగాలి. ఏజెంట్స్ పదే పదే బయటకు వస్తాం లోపల పోతాం అని అంటే కుదరదు. ఒకసారి వాళ్ళకి ఎవరైతే ఆల్టర్నేట్ ఉంటారో వాళ్ళు వచ్చి వీళ్ళు రిలీవ్ చేస్తారు. ఒక్కసారి జరుగుతుంది, అది పదే పదే జరగదు. లోపలికి బయటికి వాళ్ళు తిరగడం అనేది కూడా జరగదు. సిస్టమేటిక్గా స్టాటిక్ బందోబస్తు వాళ్ళు బస్సుల్లో ఎక్కాలి, మేము మెటీరియల్తో పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలి. తెల్లారి 6:00 లేచి యూనిఫామ్ వేసుకొని, మంచి యూనిఫామ్ వేసుకొని, 100-200 లైన్స్ వేసుకొని మీకు ఇచ్చిన బందోబస్తు అక్కడ జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఎలక్షన్ అయిన అనంతరం మళ్ళీ మీకు ఏదైతే పాయింట్, రిసెప్షన్ పాయింట్ ఉంటుందో రిసెప్షన్ పాయింట్ దాకా రావాలి, రిసెప్షన్ పాయింట్లో అప్పగించాలి. అప్పుడు మాత్రమే స్టాటిక్ అండ్ రూట్ మొబైల్ వల్ల బందోబస్తు డ్యూటీ అయిపోయినట్టుగా లెక్క. క్లియర్ కదా అందరికీ? ఇట్లా ఏమైనా డౌట్ లేదు కదా? ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. ఎనీబడి ఎస్ఐస్ మీకు ఏమైనా డౌట్ ఏం లేదుగా? కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇంతకుముందు పేపర్లు ఇచ్చాము, అవన్నీ చదివి వినిపించాము, అందరికీ గుర్తున్నాయి, అందరికి ఐడియా ఉన్నాయి. దీనిలో కొత్త వాళ్ళు ఇవ్వలేరు, అంత బందోబస్తు చేసిన వాళ్ళే. ఈరోజే రిక్రూట్మెంట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు అసలే లేరు. దిందా ఉన్నారు ఎవరన్నా? పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి మొబైల్ పార్టీస్ ఎవరన్నారో ప్లీజ్ అన్నా, మొబైల్ పార్టీ ఇన్ఛార్జెస్ 2, 2 నెంబర్ 3 నేను చెప్పే వాళ్ళు పలకండి. 1, 2, 3, 3, 4, 5, 4,
మరి ఆ నూట ఎనిమిది సార్ అసలు